अहिंसा मार्ग तो स्वतंत्र साधन जातिपिता महात्मा गांधी स्फूर्ति सीएम केसीआर तेलंगाणा राष्ट्रीय साधिचार मुस्ताबाद एंपीपी जनगाम शरतराव ने महात्मा गांधी जयंती सदर्भंग मुस्ताबाद मंडल में आया ग्रामा महात्मा गांधी विग्रहाल चित्रपटाल पूलमाल वैसी प्रजा प्रतिनिधु निवा మరి కాదు గుండె కనిపిస్తుంది ఫోటో ఇంకా కవర్ అవుతుంది కనిపిస్తుంది ఫోటోలో గాంధీ జయంతి పురస్కరించుకొని గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జనగామ శరతరావు గారి ఆధ్వర్యంలో మండల పరిషత్లో బాపూజీ గాంధీ గారిని స్మరించుకోవడం స్వతంత్ర సమరయోధుడు స్వతంత్రం రావడానికి ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా మనకు స్వతంత్రం సాధించిన గాంధీజీ బాపూజీ గాంధీజీ గారిని ఈరోజు మా ముస్తాబాద్ మండల పరిషత్లో వారికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు జనగామ శరతరావు గారు, గౌరవ దేశిక సభ్యులు గుండం నరసన్న గారు, గౌరవ సేస్ డైరెక్టరు అంజిరెడ్డి గారు, గౌరవ మండల పరిషత్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేంద్రరావు గారు, ఇలా మహనీయులను స్మరించుకోవడం మనం స్వతంత్రంలో కీలక పాత్ర పోషించి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ గారిని ఇవాళ అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గాంధీజీ గారి స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ కేసీఆర్ గారు అందరం కూడా మనం వారిని మానవులను ఎప్పటికీ సరించుకోవాలని చెప్పేసి కోరుకు సెలవిస్తాం. మన యావత్ భారతదేశం ఇంకా ఎన్ని సంవత్సరాలను కూడా మర్చిపోలేని మరపురాని వ్యక్తి, యావత్ సమాజానికి ఇలా భారత సమాజానికి ఒక మంచి దిశ నిర్దేశం చేసి ఇలా భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముందుండి ఉద్యమం నడిపిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ బాపూజీ గారి ఇలా జయంతి కార్యక్రమాలు మన ఆఫీసులో జరగడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు, మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 అనేది భారతదేశం మొత్తం అందరికి కూడా ఒక శుభదినం. అక్టోబర్ 2 అనేది మనం దేశంలో ఎన్నో ఏ రాష్ట్రానికి కాస్త ఆ రాష్ట్రానికి సంబంధించిన పండుగలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అక్టోబర్ 2 15 ఆగస్టు భారతదేశానికి స్వతంత్రం ఎట్లొచ్చిందో, 26 జనవరి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఎట్లను అక్టోబర్ 2 కూడా అంత గొప్పగా భారతదేశం అంతా కూడా జరుపుకుంటాం. వారు చేసిన త్యాగము, వారు నడిపించిన స్ఫూర్తి, వారు ఒకటి అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాడి బ్రిటిష్ వారిని తరిమికొట్టి ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలనో మహాత్మా గాంధీ చరిత్రే మన అందరికి కూడా ఆదర్శం. వారి ఆదర్శంలో నడిచే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి కేసీఆర్ గారు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వారి అడుగుజాడల్లో నడిపించి తెచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేదైనా మనం స్ఫూర్తి పొంది ఇలా గాంధీ గారిని దేశమంతా కూడా ఇంత స్మరించుకుంటున్నాం అంటే వారు ఆ లీడర్ కాబట్టి, వారు ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఈ మన భారతదేశానికి ఒక జాతి పిత అంటున్నాం. వారి అడుగుజాడల్లో నడవాలి, వారు చేసిన మార్గానికే మనందరికి కూడా ఆచరణ కాబట్టి వారి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం సంతోషం. మరొకసారి మా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఆ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.